మనం చేస్తే సెలవు తీసుకుంటా ఉన్నాను. అధ్యక్ష థ్యాంక్ యూ సో మచ్. అధ్యక్ష మనం ఒకటి గమనించాలి అధ్యక్ష, చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర చూస్తేనే కుట్రలు కుతంత్రాలు వెన్నుపోటు రాజకీయాలు దిగజారుడు రాజకీయాలు. ఈరోజు మీరు చూస్తే తాను అసెంబ్లీకి రావటం లేదు కాబట్టి, ఈ చట్టసభ ప్రశాంతంగా జరగటం ఆయనకు నచ్చలేదు కాబట్టి, ఈ చట్టసభని ఎట్లయినా రచ్చసభగా మార్చాలి అని రోజుకొక పనికి మాలిన వాయిదాలు తీసుకురావటం తప్ప ప్రజలకి ప్రజా సమస్యలకు సంబంధించిన ఒక్క ఇష్యూ మీదైనా వీళ్ళు మాట్లాడారని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష నేను ఈరోజు అడుగుతాను అధ్యక్ష, జీవో ఒకటి పైన టీడీపీ వాయిదా తీర్మానం ఇవ్వడమే సిగ్గుచేట అధ్యక్ష. ఎందుకంటే 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఓపిక పట్టారు అధ్యక్ష, కానీ తన పబ్లిసిటీ పిచ్చి కోసం కందుకూరులో ఏ విధంగా సందుల్లో ప్రజల్ని దూర్చి ఫ్లెక్సీలకి కట్టేసి ప్లేస్ లేకుండా అక్కడ 8 మంది చనిపోవటం దారుణంగా నిజంగా ఈ రోజుకి కూడా మనసున్న ఎవరికైనా కూడా మనసు కలిచివేస్తుంది అధ్యక్ష. కానీ బుద్ధి లేని చంద్రబాబు నాయుడికి మనసు లేని చంద్రబాబు నాయుడికి ఏ కోసైనా కూడా బాధ కలగలేదు. అందుకే వెంటనే మళ్ళీ గుంటూరులో ఏ విధంగా ఇద్దరిని చంపేశారో మనం చూసాం, కేవలం పబ్లిసిటీ పిచ్చి కోసమే. దాదాపుగా 11 మందిని చంపేసిన తర్వాత కూడా ఈరోజు పబ్లిక్ ప్లేసెస్లో ప్రజలకి ప్రజల ప్రాణాలకి అపాయం జరిగే చోట మీటింగ్స్ వద్దు, మీరు ఒక గ్రౌండ్స్లోనో పబ్లిక్కి దూరంగానో మీటింగ్ పెట్టుకోండి అంటే అదొక పెద్ద తప్పులాగా దాన్ని ఒక వాయిదా తీర్మానం తీసుకురావటం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు నేను అడుగుతున్నాను, ఇంతమంది చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉండగా ఈ బాల వీరాంజనేయ స్వామి గారిని మాత్రమే ముందు పెట్టి ప్రతిరోజు కూడా ఏ విధంగా ఈ సభని పక్కదారి పట్టించాలని చూస్తున్నారో మీరు గమనించాలి అధ్యక్ష. అధ్యక్ష ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే, లాస్ట్ 5 ఇయర్స్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని స్పీకర్గా పెట్టుకొని ఈ సభని కౌరవ సభలాగా ఎలా నడిపించారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అధ్యక్ష. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన గౌరవ సభగా జరుగుతున్న ఈ సభని ప్రతిరోజు కూడా రచ్చ చేసి ఏ విధంగా డైవర్ట్ చేయాలన్న ప్రయత్నం చేయటమే కాకుండా ఈరోజు ఇంకా దారుణంగా స్పీకర్ గారినే ఈరోజు స్పీకర్ గారికి సెక్యూరిటీగా ఎవరైతే ఉంటారో ఆయనను తోసేసి మీ మీదకి రావటం అనేది ఎవరు కూడా సహించలేము అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మేము కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసాం అధ్యక్ష, మేము అసలు పోడియం దగ్గరికి రాకుండా వెళ్ళ ఉంటేనే రూల్స్కి విరుద్ధంగా 1 ఇయర్ సస్పెండ్ చేశారు అధ్యక్ష. అది కూడా ప్రజలకు సంబంధించిన ముఖ్యంగా మహిళల జీవితాలకు సంబంధించిన కాల్మనీ సెక్స్ రాకెట్లో మేము మహిళల పక్షాన పోరాడితే సమాధానం చెప్పలేక ఆ రోజు ఏ విధంగా చేశారో మనం చూసాం. కానీ ఈరోజు ప్రజలకు సంబంధించిన విషయాలు మాట్లాడకపోగా ప్రతిరోజు కూడా స్పీకర్ ఆ చైర్ చుట్టూ చేరి పేపర్లు చించి మీ మీద వేయటం మిమ్మల్ని అగౌరవపరచడం చూస్తుంటే నిజంగా మాకు బాధేస్తుంది అధ్యక్ష. ఈరోజు నేను చెప్తున్నాను అధ్యక్ష, ఈరోజు బీసీ స్పీకర్ అయిన మిమ్మల్ని మీ చైర్ని గౌరవించకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పేపర్లు చించి మీ మీద ఎలా విసిరేశారో రాబోయే 2024 ఎలక్షన్లో ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ చీటీలు చించి వాళ్ళని ఈ రాష్ట్రం నుంచి బయటకు కూడా పడేస్తారని తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే బీసీలో అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ చులకనే అనేది మీరు అందరూ కూడా గమనించాల్సిన విషయం అధ్యక్ష. గతంలో కూడా బీసీలు జడ్జిలుగా పనికిరారు అని లెటర్ రాసిన పెద్ద మనిషి అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు, బీసీలకి తోకలు కత్తిరిస్తారన్న పెద్ద మనిషి అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు, మీరు స్పీకర్ అయిన రోజు కనీసం మిమ్మల్ని ఆ చైర్లో కూర్చోబెట్టడానికి కూడా రాకుండా మిమ్మల్ని అవమానించిన వ్యక్తి ఈరోజు మీరు స్పీకర్గా ఆ చైర్లో ఉంటే సహించలేక ప్రతిరోజు తన ఎమ్మెల్యేలతో మీ చుట్టూ చేరి పేపర్లు చించి మీ మీద చల్లి ఎలా అవమానపరుస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష మీరు మంచివాళ్ళు చాలా సౌమ్యులు కాబట్టి ఈరోజు ఓపికగా ఉన్నారు, కానీ ఇక్కడ మేము కానీ ప్రజలు కానీ దీన్ని సహించలేని పరిస్థితి అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఎవరైతే పోడియం మీదకి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే భయం పుట్టే విధంగా, మీ దగ్గరికి రావాలంటే భయం పుట్టే విధంగా
ఈ చైర్ కి గగౌర పరచాలి అంటే దానికి ఒక పనిష్మెంట్ అనేది ఉండాలి అధ్యక్ష శాశ్వతంగా ఈ చట్టసభకి రాకుండా మీరు చర్యలు చేపట్టాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు ఇక్కడ మీకు ఇంత అవమానం చేసి మా ఎస్సీ ఎమ్మెల్యే సుధాకర్ గారి మీద దాడి చేసి ఈ రోజు మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు నారాయణ స్వామి గారిని బూతులు తిట్టి మళ్ళీ బయటికి వెళ్లి ప్రెస్ దగ్గర వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష వైసీపీ ఎమ్మెల్యేలు మా మీద అంటే ఎస్సీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి మీద దాడి చేశారు స్పీకర్ గారి మీద దాడి చేశారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా బాధేస్తుంది అధ్యక్ష ఈ చట్టసభలో వాళ్ళు దారుణాలు చేయటమే కాకుండా బయటకు వెళ్ళి మళ్ళీ అబద్ధాలు చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం వీటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి శిక్ష వేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష మరోసారి ఇలాంటిది రిపీట్ కాకుండా చూసుకోమని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష డాక్టర్ గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు క్వశ్చన్ అవర్లో ఇక్కడ జరిగిన సంఘటన నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష అధ్యక్ష మీరు చాలా సీనియర్ శాసనసభ్యులు మంత్రిగా ఉన్నారు అనేక సందర్భాల్లో అనేక సంఘటనలు మనం చూసాం ఈ సభలోనే జరిగినాయి జరగలేదని కానీ ఇంత దారుణంగా బిహేవ్